ఇక్కడి అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఎవరైనా పక్క రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి, అలాగే కొన్ని టెస్టులు చేయించుకోవాలి, వాటితో పాటు ఖచ్చితంగా క్వారంటైన్కి అయితే వెళ్ళాలి. ఈ రూల్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కేసులను కట్టడి చేయడం, పాజిటివ్ కేసులు నమోదు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే ఈ కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలకు కూడా విడుదల చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ వాళ్ళలో నెగిటివ్ వస్తే 7 రోజులు క్వారంటైన్ పంపిస్తారు, అదే పాజిటివ్ తేలితే మాత్రం డైరెక్ట్ గా కోవిడ్ ఆసుపత్రి పంపిస్తారు. నెగిటివ్ వస్తే స్టాంప్ వేస్తారు చేతి మీద, 7 రోజులు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు రావడానికి అనుమతి లేదు. అలాగే ఈ 6 రాష్ట్రాలు కూడా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 రాష్ట్రాలు కూడా చాలా హై రిస్క్ రాష్ట్రాలుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పటికే అందుకే వాళ్ళకి టెస్టులు చేసిన తర్వాతే వాళ్ళని క్వారంటైన్ పంపిస్తారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అంటే అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి. ఏ దేశం నుంచి వచ్చినా సరే ఒకవేళ లక్షణాలు లేని వాళ్ళకి 14 రోజులు హోమ్ క్వారంటైన్ అయితే తప్పనిసరి. ఇక వృద్ధులు కానీ గర్భిణీలు కానీ 10 ఏళ్లలోపు చిన్నారులు కానీ అదే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అయితే నేరుగా ఇంటికి వెళ్ళొచ్చు. వాళ్ళకు కూడా టెస్టులు చేస్తారు. ఒకవేళ పాజిటివ్ లక్షణాలు ఉంటే మాత్రమే కోవిడ్ ఆసుపత్రి తరలిస్తారు, లేదంటే మాత్రం వాళ్ళని కూడా క్వారంటైన్లో, సెల్ఫ్ క్వారంటైన్ అంటే హోమ్ క్వారంటైన్లో ఉంచొచ్చు. వాళ్ళు కూడా చేతి మీద స్టాంప్ వేసి పంపిస్తారు, కాకపోతే వాళ్ళని ఇంకా నేరుగా ఇంటికి అయితే పంపిస్తారు. ఇకపోతే ఇప్పటికే విమానాలు అలాగే విమాన సర్వీస్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. రైలు కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైలు ఎక్కే ముందు వీళ్ళందరికీ కూడా థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. ఒకవేళ ఎవరిలోనైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే కనుక ఇమీడియట్ వాళ్ళని ఆసుపత్రి తరలించడం కూడా జరుగుతుంది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఓవరాల్గా చూసుకుంటే 11638 శాంపిల్స్ని పరీక్షిస్తే 33 కొత్త కేసులు బయటపడ్డాయి అనేది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించిన బులెటిన్. మరో 79 మంది కరోనా బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు కూడా ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2037 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 777 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చిన, ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా హై రిస్క్ జోన్లో ఉన్న 6 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు. కఠినంగా ఈ టెస్టులు చేయించుకోవాలి, వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.